జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్క్ అజెండాతో ముందుకు వెళుతున్నారు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఆ మార్క్ అజెండా ఏంటి అంటే నెక్స్ట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా టార్గెట్గా ముందుకు వెళుతున్నారు అని అంటే ఇప్పుడు నూట యాభై స్థానాల్లో విజయం సాధించారు నెక్స్ట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మొత్తం విజయం సాధించాలి అనే ఆలోచన ఓకే ఆలోచన మంచిదే కాకపోతే ఆ మార్క్ అజెండా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అదే కనుక జరిగితే ఆ మార్క్ అజెండా ఎవరికి ఎఫెక్ట్ కాబోతోంది అనేది దానికి తగ్గట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నారంట ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా సింగిల్గా బలోపేతం కావాలని ముందు అనుకున్న తర్వాత జనసేనతో పొత్తు పెట్టుకోవడం అయితే పొత్తు అయితే కొనసాగుతుంది అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది మధ్యలో మళ్ళీ పొత్తు ఏమన్నా విడిపోతుందా తెగతింపులు చేసుకుంటారా అనే ప్రచారం కూడా జరుగుతుంది ఓకే ఆ విషయం పక్కన పెడితే ఈ మార్క్ అజెండా ఏదైతే ఉందో ఈ మార్క్ అజెండా ద్వారా టీడీపీకి లేదంటే భారతీయ జనతా పార్టీకి ఒక గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఎందుకంటే ఇక్కడ నిజానికి పొలిటికల్ మీటింగ్స్ సంబంధించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కలవబోతున్నారు లేదంటే ఎన్డీఏలో వైసీపీ చేరబోతుంది ఇలా రకరకాల ప్రచారం జరుగుతున్నాయి ఇది కంప్లీట్గా ఇది ఓన్లీ ప్రచారం మాత్రమేనా స్పెక్యులేషన్కే పరిమితం అవుతుందా నిజంగా ఎన్డీఏతో వైసీపీ కలుస్తుందా అంటే ఆ పార్టీ నేతలైతే ససేమేరా అంటున్నారు అసలు కలిసే ఆలోచన మా పార్టీకి కానీ మా పార్టీ అధినేతకి కానీ లేదు సింగిల్గానే మేము పోరాడతాం ఆల్రెడీ మేము ఏంటో చూపించుకున్నాం సింగిల్గా ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనేది అయితే ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో కలిసి ముందుకు నడిచినా నడవకపోయినా పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తెప్పించుకునేందుకైతే పోరాటం చేస్తారు అనేది అండ్ ఇప్పటికే ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పదే పది సార్లు మోడీ గారిని కలిసినా ఏం చేసినా పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్నమాట అయితే ఇదే టైంలో ఈ మార్క్ అజెండా ఏదైతే ఉందో ఈ మార్క్ షాక్ అయితే తగిలే అవకాశం ఉంది అతి త్వరలోనే అది అటు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇటు మోడీ గారికి అంటే భారతీయ జనతా పార్టీకి ఇద్దరికీ తగిలే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మోడీతో చేతులు కలిపితే ఏపీ రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి కాకపోతే అప్పుడు కూడా చంద్రబాబు గారు గట్టి షాక్ అయితే తగులుతుంది అనేది ఆల్రెడీ ఇప్పటికే షాకుల మీద షాకులు తగులుతున్నాయి నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడైతే బయటకు వచ్చేసారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో చేతులు కలిపి చంద్రబాబు గారికి షాక్ ఇస్తారా కలపకుండా ఇద్దరికి ఇస్తారా మార్క్ అజెండా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కొన్ని రోజులు వేచి చూస్తే అర్థం అవుతుందంట రాజకీయ పరిశీలకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి